హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గోరుచిక్కుడుగా పెసరపప్పు ఫ్రై చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకుని తిన్నా అంతే బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి దానికోసం ముందుగా నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకున్నానండి అవి వేగుతుండగానే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్నానండి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకొని చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నానండి నేను వాటిని ఒక టూ మినిట్స్ వేయించుకున్నానండి అవి వేగిన తర్వాత ముందుగానే ఉప్పు వేసి కొంచెం పెసరపప్పుని ఇలా పొలుగ్గానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి మరీ సాఫ్ట్గా అయితే బాగుండదు ఇలా పొలుగ్గా ఉండాలండి పొలుగ్గా చేసుకుంటేనే బాగుంటుంది దాన్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆల్రెడీ రెండిట్లో ఉప్పు వేసేసానండి అంటే చిక్కుడుకాయలు బాయిల్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను పెసరపప్పు కూడా బాయిల్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇంక నేను ఉప్పు వేయటం లేదండి మీకు సరిపోలేదు అనిపిస్తే ఇక్కడ వేసుకోవచ్చండి ఫైనల్గా కారం వేసేసుకున్నాను సరిపడినంత కారం వేసి బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ వేగనిస్తే రెడీ అయిపోయిందండి పెసరపప్పు చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా రైస్లోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి రసం ఉన్నా కూడా సైడ్ డిష్ చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి